ఇంకొక వ్యక్తిగతమైనటువంటి విషయం మీ ముందు ఉంచాలి 2016 నవంబర్ 19వ తారీఖు నాకు నాకు ఇద్దరు కూతుర్లు ఒక కూతురు హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది ఫైర్ బ్రాండ్ లాంటి నా బిడ్డ చావుకు కారణం కూడా కాక కౌశిక్ రెడ్డి అనుచరులు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది మీకు చెప్తా ఉన్నా దీని మీద హ్యూమన్ రైట్స్ కానీ మహిళా కమిషన్ కానీ ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ ఎస్పీలకు కానీ డీజీపీలకు కానీ లెటర్లు రాసిన ఒకనొక సమయం లోపల సీపీ కమలాసన్ రెడ్డి గారికి నేను రాసినటువంటి ముఖ్యమంత్రి లెటర్ కమలాసన్ రెడ్డికి దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకో దీని సంగతి ఏందన్నది ముఖ్యమంత్రికి రాసిన లెటర్ ద్వారా సీపీ కమలాసన్ రెడ్డి నాకు ఫోన్ చేసి హలో నారాయణ నన్ను నారాయణ అని పిలిచేది ఆయనను ఒకనొక సమయం లోపల పోలీస్ స్టేషన్కు తనిఖీలకు వచ్చినప్పుడు నేను కూడా అడిగేది అడిగినటువంటి సమయంలో ఏం సంగతి నారాయణ నువ్వు సీఎంకు లెటర్ రాసినావు అంటే రాసిన సరే అంటే ఏం నాటకాలు చేస్తున్నావు అంటే నేను నాటకాలు చేసిన లెక్క కనబడితే నేను డైరెక్ట్ శ్రీబాధ దగ్గరికి బస్టాండ్ దగ్గరికి వస్తా సార్ నేను నాటకాలు చేసే వ్యక్తిని కాదు ఆజ్ ఏ పాత్రికేయని నేను జిల్లా యూనియన్ వాళ్ళకు కూడా నా బాధ నిర్ణయించుకున్న నగనూరు శేఖర్ గారికి బాధను చెప్పుకున్నా అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా చెప్పుకున్నా అల్లం నారాయణ గారికి కూడా చెప్పుకున్నా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే నా బాధను నా బిడ్డను కావడానికి కారణం ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేస్తలేరు ఛార్జ్షీట్ ఎందుకు ఎత్తలేరు ఆ దోషులను ఎందుకు కఠినంగా శిక్షించలేరు అంటే దాని వెనుక రాజకీయ హస్తం ఉన్నదని మీరు చెప్తున్నారా నేను ముఖ్యమంత్రి సైతం వచ్చేటందుకు సిద్ధం ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను అనుమతి తీసుకునేటువంటి ప్రయత్నం చేసిన మిత్రులారా ముఖ్యమంత్రి దగ్గర పోయిన తర్వాత కూడా మీ పత్రిక మన పత్రికా రంగం లోపల పనిచేసే విధంగా ఏ రకమైనటువంటి క్వశ్చన్లు ఎత్తారో నేను అదే రకంగా ముఖ్యమంత్రి గారిని అడగాలనుకున్నా వారి కొడుకును అడగాలనుకున్నా వారి బిడ్డను కూడా అడగాలనుకున్నా ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నట్టయినా ఒక అపారమైనటువంటి జ్ఞానవంతుడు ముఖ్యమంత్రి కడుపులో పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా అపారమైనటువంటి జ్ఞానవంతులు వారు ఏ రకంగా ఉద్యమాలను స్టార్ట్ చేసారో ఏ రకంగా వ్యాపింపజేసారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నా విషయాన్ని నేను ఇప్పుడు 56 సంవత్సరాల మనిషిని నా విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దగ్గరనే చెప్తా ముఖ్యమంత్రి గారు మరి నేను చెప్పింది కనుక రాంగ్ అయినట్టే ఉంటే నా తలకాయం తీసి నీ ప్రగతి భవన్ గట్టుకో అనేటువంటి ఛాలెంజ్ విసిరే విధంగా కూడా నేను అనుమతి కొరకు ప్రయత్నం చేసిన ఇప్పటి వరకు కూడా అనుమతి రాలేదు మరి రాను రాను ఈ రకమైనటువంటి పరిస్థితులు కొరబడుతున్నాయి పత్రికా రంగం లోపల ఉన్నటువంటి మిత్రుల్లో కూడా ప్రతి ఒక్క పాత్రికేయుడికి రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు పూర్తిగా పనిచేసే వాళ్ళే నాకు దిక్కాన్ని మెదిలేటువంటి ఈ రోజులల్లా మరి పాటి కౌశిక్ రెడ్డి గారు ఒక అనామకుడైన ఒక పాత్రికైన ఇలాంటి ఉక్కుపాద మోపి వాని అంతే చూస్తా వాని సంగతే చూస్తా వాని అధ్యత వినిధ్యత విధంగా ఆయన ప్రవర్తించడం ఆయన రాజకీయ విజ్ఞానం కాదది నేను చాలా మందిని విద్యాసారరావు గారు లాంటి వారితో కూడా ఇంటర్వ్యూ చేసిన పోల్సాని మురళీధరరావు లాంటి వారితో కూడా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు బీజేపీ అయినంత మాత్రాన నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు ఫోర్త్ ఎస్టేట్ లో భాగంగా ఫోర్త్ ఎస్టేట్ అంటే పాత్రికేయ వృత్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక భాగం కాబట్టి ఆ రకంగా నేను అన్ని పార్టీలతో విధేయునిగా ఉన్నా కాబట్టి వాళ్ళందరూ నన్ను గౌరవిస్తారు కాబట్టి మరి వీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పేద పాత్రికేయుల మీద చాలా మంది పాత్రికేయులు రాబోతున్నారు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రాబోతున్నారు వాళ్ళందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని నేను ఒక సాధారణమైనటువంటి ఒక స్ట్రింగర్గా ఒక పాత్రికేయునిగా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి వారు రాజకీయాలలో ఉండుకుంటూ అనంతపురం సంస్కృతిని వీణాంకలో ఒక బీజం వేసి ఆ విష బీజాన్ని వ్యాపింపజేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను వాళ్ళను ఒక లంపెన్ సెక్షన్ మెయింటైన్ చేసుకుంటా ప్రవర్తిస్తే మాత్రం మీరు రాజకీయంగా ఎదగలేరు ఇది నేను ఒక పెద్దోనిగా చెప్పేటటువంటి గుణపాఠం మీరు కూడా మారండి మీరు ప్రజలతోటి మమేకంగా అండి మీడియా మిత్రులతోటి మమేకంగా అండి వ్యక్తిగత కక్షలో దూరం పెట్టుండ్రి అందరినీ సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి గారు మీరు వీరికి గుణపాఠం చెప్తారా మా ఎమ్మెల్సీ గారికి లేకుంటే మీరు ఏ రకంగా ప్రవర్తిస్తారు అందరినీ చంపకరాని మీరు ఆదేశాలు జారీ చేస్తారా మరి ఇది నాకు జరిగినటువంటి సంఘటన 2016 నవంబర్ 19వ తారీఖు నాడు ఫైర్ లాంటి బిడ్డ నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు 7 వ్యక్తులు వాళ్ళనే 5 4 హైదరాబాద్లో జిమ్ లోపల నౌకర్లు ఇచ్చారు 3 విచ్చలవిడిగా ఇక్కడ దింపుతా ఉన్నారు ఇదే నా మీ జ్ఞానం ఇదే నా మీ ప్రభుత్వం లోపల జరుగుతున్నటువంటి విధానం ఆ రకంగా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు ఈ రకంగా నేను పాత్రికేయ వృత్తి లోపల 17 సంవత్సరాల నుంచి పనిచేసే నివేశన స్థలాల నుంచి నా పేరును తొలగించడం మీకు ఎంతవరకు సమంజసం గోస అనే మీకే తెలుసు గోస అనేటువంటి తలుగుతుంది ఆ గోస మామూలుగా తలగది పతన స్థాయికి వచ్చేటువంటి దిశగా ఉంటది అని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా మిత్రులందరికీ ఒకటే మీ విన్నపం మీరు అందరూ నా కుటుంబ సభ్యులుగా భావించాలని రానున్న రోజుల లోపల నాలాంటి వ్యక్తి పైన ఇలాంటి సంఘటన భౌతిక దాడులు కనుక
పాల్పడినట్టయితే దానికి మీరందరూ నా కుటుంబానికి ఆసరాగా ఉండాలని నేను ఎవరి జోలికి పోయే వ్యక్తిని కాదని నా గాడ్ ఫాదర్ ఉదయనంద రెడ్డి గారని వారు చిన్నతనం నుండి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగి ఈ రకంగా ఒక 50-60 మంది ఉద్యోగాలు ఇదే గ్రామం నుంచి పనిచేస్తున్నాం అంటే నేను ఒక ప్రథమ ఉద్యోగినని తెలియజేసుకుంటూ ఈ రకంగా చేసినటువంటి కౌశిక్ రెడ్డి గారికి మీరు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో మరి మీడియా పరంగా మరి ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు అందరికి ముఖ్యత హస్తాలతోటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।